సిమ విద్యార్థి యూనియన్ సంఘం ఆధ్వర్యంలో దాదాపు అంటే 50 రోజుల నుంచి రిలే నిరాదీక్షలు చేస్తున్నాం. కానీ ఈ నారాయణ స్కూల్లో జరుగుతున్న అక్రమాల మీద ఎందుకు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు స్పందించలేదు? అదేవిధంగా మన విద్యా వ్యవస్థ రాష్ట్రంలో ఎటుపైపోతుంది అని ప్రశ్నించే ఒక విద్యాశాఖ అధికారి లేడు. ఈ విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రశ్న పట్టించే విధంగా ఈ కార్పొరేట్ హై స్కూళ్ళు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు నాశనం చేస్తున్నాయి. విద్యార్థులను కూడా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు వసూలు అని చెప్పి, బుక్స్ ఫీజులు అని చెప్పేసి అదేవిధంగా నానా విధాల వాళ్ళని తల్లిదండ్రుల విద్యార్థుల తల్లిదండ్రులని భయపెట్టి భయప్రాంతులు గురిచేసి ఫీజులు వసూలు చేస్తున్నట్టు పైనం కదిరిలో చూస్తున్నాం. అదేవిధంగా నారాయణ స్కూల్ ఎక్కడెక్కడ ఉందో అనంతపూర్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొన్న గతంలో జరిగిన అనంతపూర్లో నారాయణ స్కూల్లో కూడా ఇదే విధంగా ఉందని చెప్పేసి సంబంధిత విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలు చేశాయి. కానీ ఎందుకు విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు? విద్యార్థి సంఘాలకు అదేవిధంగా ఈ ప్రభుత్వ శాఖ విద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాలకు చెవులో పూలు పెట్టే విధంగా ఈరోజు చేస్తున్నారంటే, అందుకే మేము ఈరోజు అంబేద్కర్ సర్కిల్ దగ్గరికి వచ్చి చెవులో పూలు పెట్టే విధంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా అమానుషంగా దాడులకు పాల్పడినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా దళితుల మీద అనవసరంగా అసభ్యకరంగా కులం పేరు పెట్టి తిట్టిన విశ్వనాథ్ రెడ్డి గారి భార్యను కూడా అదేవిధంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ ఒక్క నారాయణ స్కూల్ యాజమాన్యానికి కానీ ఆ బిల్డింగ్ ఓనర్ కానీ ఒత్తాది పలుకుతున్నటువంటి అధికార పక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలని చెప్పి, నారాయణ స్కూల్లో జరుగుతున్న అవినీతి మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా అధికార ఎమ్మెల్యే గారైనటువంటి సిద్ధారెడ్డి సార్ కూడా ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈ ఆర్ఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి యూనియన్ సంఘం ఆధ్వర్యంలో రీలే నిరాదీక్షలు చేపట్టి దాదాపు ఇప్పటికి 50 రోజులు కావస్తుంది. ఇప్పుడు అధికారులందరూ కూడా మా ఉద్యమకారులకి విద్యార్థి నాయకులకి అందరూ కూడా చెవులో పూలు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. నోటీసులు పంపించాం, మెమోలు పంపించాం, సోకస్ నోటీసులు పంపించాం, స్పెషల్ ఎంక్వైరీ చేసాం, ఆర్జేడి ఆఫీస్ వచ్చామని చెప్పేసి నానా రకాలుగా చెప్తున్నారు. ఈరోజు మీరు ఇంతమందిని ఇన్ని రకాలుగా పంపిస్తున్నారంటే నారాయణ స్కూల్లో లోపం ఉన్నట్టే కదా. మళ్ళీ లోపం ఉన్నప్పుడు, నారాయణ స్కూల్ తప్పు ఉన్నప్పుడు మీరు ఎందుకు సోకస్ నోటీసులు పంపిస్తున్నారు, స్పెషల్ ఎంక్వైరీలు వేస్తున్నారు, ఎందుకు మెమోలు పంపిస్తున్నారు? మాకు అన్ని కూడా మెమోలు, సోకస్ నోటీసులు, స్పెషల్ ఎంక్వైరీ కావాల్సింది కాదు. నారాయణ స్కూల్ని సీజ్ చేయాలి. మీరందరూ కూడా విద్యార్థి నాయకులను చెవులో పూలు పెట్టే విధంగా మా ఉద్యమాన్ని నీరు కార్చే విధంగా చేస్తున్నారు. మేము ఇలా నోటీసులకి, ఈ స్పెషల్ ఎంక్వైరీలకి మేము ఏ విధంగానూ కూడా మా ఉద్యమాన్ని విరమింప చేసుకోం. ఖచ్చితంగా నారాయణ స్కూల్ని సీజ్ చేయాలా? మా ఉద్యమం చేస్తుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో మా ఉద్యమాన్ని అబాస్ పాలు చేసి దళిత నాయకులందరూ కూడా కులం పేరు పెట్టి దూషించి అమ్మనా బూతులు తిట్టిన విశ్వనాథ్ రెడ్డి పైన కేసు కట్టాలా? అతని భార్య వచ్చేసి విద్యార్థి నాయకులని అబాస్ పాలు చేసే విధంగా అతని భర్త పైన, విశ్వనాథ్ రెడ్డి పైన ఎస్టీఎస్సీ అట్రాసిటీ పడుతుందనే ఒక ఉద్దేశంతో అతని భార్య కూడా కేసు పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి విశ్వనాథ్ రెడ్డి భార్య పైన కూడా ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలా? లేకుంటే మా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే విశ్వనాథ్ రెడ్డికి ఇప్పుడు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. నల్లజెరువు మండలంలో ZPTC అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, మీకు ఇంగితి ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళా మీరు ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఓట్లు అడగడానికి పోతారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నా. నిజంగానే నీకు సిగ్గు ఉంటే, నిజంగానే నీకు బుద్ధి ఉంటే, నీకు నిజంగానే సిగ్గు శరమ అనేది ఉంటే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఆ ముఖం వేసుకొని మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు, దళితులకి, మైనార్టీలకి, బీసీలకి ఓట్లు అడిగేదానికి ఎట్లా పోతామని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ప్రజలందరూ కూడా ఆలోచన చేసిన విషయం ఇది. ఈ పొద్దు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఉద్యమాలు చేసేవాళ్ళం. ఇలాంటి మాపైనే ఈరోజు కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. ఒకవేళ వీళ్ళకి అధికారాన్ని కట్టబెడితే ప్రజలు మనమందుకు మన ప్రాణాలు తీసుకున్నట్టే. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి నీచులకి ఓట్లేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.